ఇప్పుడు అందిన వార్త మీ బ్రేకింగ్ న్యూస్. 2024 బడ్జెట్ పై బొప్పరాజు ఏమన్నారు అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించిందని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పలిసెట్టి దామోదర్రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. 2024 బడ్జెట్లో ఇన్కమ్ట్యాక్స్కు సంబంధించి కొత్త పన్నులను ప్రవేశపెట్టారని, స్లాబుల్లో మార్పులు చేశారని, స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుండి 75,000 పెంచారని, దీనివల్ల 10 లక్షల్లోపు ఆదాయం పొందే ఉద్యోగులతో పాటు 15 లక్షల్లోపు ఆదాయం పొందే వారికి కూడా ఉపశమనం కలిగిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సహకారం అందిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేయడం వల్ల నూతన విశ్వాసం ఉత్సాహం కలిగిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యతనిచ్చినందుకు ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ధన్యవాదాలు.